తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన ఫోన్ ట్యాపింగ్ గురించి రాహుల్ గాంధీ కూడా సభలో ప్రస్తావించారు గత ప్రభుత్వ పెద్దలు వేల మంది ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు ఇంటెలిజెన్స్ పో పోలీస్ వ్యవస్థలను తప్పుదోవలు నడిపించారని రాహుల్ మండిపడ్డారు రాత్రి ఫోన్ కాల్ చేసేవారని తెల్లారి బెదిరించి డబ్బులు దోచుకునేవారని అన్నారు ప్రభుత్వం మారిన వెంటనే ఆ డేటాను నదిలో పడేశారని ఆక్షేపించారు ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుగుతుందని నిజాలన్నీ త్వరలోనే బయటకొస్తాయని చెప్పారు గతంలో కేసీఆర్ చేసిన పనులే కేంద్రంలో మోడీ కూడా చేస్తున్నారని విమర్శించారు బలవంతపు వసూళ్లకు బీజేపీ సర్కార్ పాల్పడుతుందని అన్నారు मिथुलाराम इक्तेलसू गठन लोन मुख्यमंत्री ये विधानगार प्रवृत्तों नल्ले पिचिंडो मिर्जूसिंधू हजारों लोगों के उन्होंने फोन टैप किए बेला मंदी फोन टैपिंग जैसिंधू और यहां की जो इंटेलिजेंस की एजेंसिस थी टैक्स की एजेंसिस थी पुलिस थी उनका उन्होंने गलत उपयोग किया మాజీ ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళని దుర్వినియోగం చేసి అందరు ఫోన్లు ఏ విధంగా ట్యాప్ చేశారో మీరు అందరూ మీడియాలో చూస్తున్నారు హోగన్ ట్యాప్ సర్కార్ బీ సర్కార్ కేటా సర్కార్ కేటర్ నది వేల మంది ఫోన్లు టాపింగ్ చేసి ప్రభుత్వం మారగానే ప్రభుత్వం దగ్గర ఉన్న గత ప్రభుత్వ డేటా మొత్తం కూడా ధ్వంసం చేశారు మగర్ జోనోనే సర్కార్ చలాయి డరాకర్ ధమ్కాకర్ ఎక్స్టోషన్ కర్కే ఉన్నోనే ఆప్సే ఆప్ ధన్ చీనా థా గత ప్రభుత్వంలో మిమ్మల్ని భయపెట్టించి బలవంతపు వసూలు చేసి సమాజంలో భయంతో विषय गमन रात को फोन कॉल आता था आपको धमकाया जाता था और पैसे, पैसे छीने जाते थे रात्रि मरी बलवेदी मन आज तेलंगाना में कार्रवाई शुरू है और सच्चाई आपके सामने है तेलंगाणा लो कांग्रेस प्रभुत्म పని మొదలుపెట్టింది నిజం మీ ముందు అని చెప్పి నేను మన చేస్తున్నాను